దేవుడు శ్రీ నారాయణ స్వామివారిని సోమవారం మంత్రి కొండా సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే ప్రభుదేవి పాది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ అధికారులు పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలిగారు. స్వామివారికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అద్దాల మండపంలో మంత్రితో పాటు కుటుంబ సభ్యులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ సీఎం రేవంత్ రెడ్డి ఉంచారని అన్నారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వారి వెంట ఆలయ అధికారులు, జిల్లా అధికారులు ఉన్నారు. ఈరోజు వేములవాడ రాజన్న దేవాలయానికి మా మనుమడి పుట్టు వెంటడల మొక్కు చెల్లించడానికి రావడం జరిగింది. గతంలో కూడా ఇక్కడికి వచ్చి దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళడం జరిగింది. మరి నేను వచ్చిపోయిన తర్వాత ఇక్కడ చాలా మార్పులు చేస్తూ ఇక్కడ ఈవోను కూడా మార్చి ఇక్కడ భక్తుల సౌకర్యం కోసం స్థానిక శాసనసభ్యులు కూడా చాలా పట్టుదలతోటి మరి వెళ్ళవేళలా ఈ టెంపుల్ మీద దృష్టి సారించి వచ్చేటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు కూడా జరగకుండా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ దేవాలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఈ దేవాలయం మీద ప్రత్యేక దృష్టి సారించారు. మరి ఈ నెలల్లో వచ్చే నెలల్లో వారు ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ యాదాద్రిలో ఎక్కడైతే అభివృద్ధి చెందిందో అదే పద్ధతిలో వేములవాడను కూడా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇప్పటికే యాదాద్రికి దాదాపు 63 కిలోలతోటి బంగారు తాపడం చేయడానికి మేము జియో కూడా ఇష్యూ చేయడం జరిగింది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దగ్గర 65 కేజీల బంగారము, 5000 కేజీల వెండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది. మరి ఆ వెండిని బంగారాన్ని కూడా దేవుడి కార్యనిమిత్తం వాడాలని దేవుడికి బంగారు తాపడం చేపిస్తూ మరి బయట పల్లకీలు కానీ ఊరేగింపుకు సంబంధించిన ఉత్సవ విగ్రహాలు కానీ ఏవైనా అవసరం ఉంటే వెండితో మొత్తం మరి దేవుడికే ఉపయోగించి మంచి అభివృద్ధి పదంలో మరి వేములవాడను ఒక ప్రత్యేకత తీసుకురావాలని ఇక్కడ భక్తులకు ఇంకా మరి ఎక్కువ మంది వచ్చి దర్శనం చేసుకునేలాగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని మా ప్రభుత్వం పట్టుదలతో ఉంది, కృషితో ఉంది, తప్పకుండా చేస్తామని హామీ ఇస్తాము. నన్ను దేవుడికి మా మొక్కులు చెల్లించుకున్నాము. చాలా ప్రశాంతంగా దర్శనం.